అప్పులేనివాడు అధిక సంపన్నుండు, తప్పులేనివాడు ధరణి లేడు. గొప్పలేని బుద్ధి కొంచెమై పోవురా విశ్వదాభిరామ వినురవేమ. నిజమైన ధనవంతుడెవరయ్యా అంటే అప్పులేనివాడే. తప్పు చేశావని ఊరికే కుమిలిపోరాదు. ఒక్క తప్పైనా చేయని వారు లోకంలో ఉండరు. విశాలంగా ఆలోచించని బుద్ధి అల్పత్వాన్ని పొందుతుంది తెలుసుకోమంటున్నాడు వేమన. ఇప్పుడు చెప్పిన మూడు పాదాలు వీటికవే విడివిడి పాదాలు. వాటి మధ్య పరస్పర సంబంధం లేదు. దేనికదే విలువైన లోక సత్యం. అప్పు అంటే రుణం అని అందరికీ తెలిసింది. అప్పు మూడు రకాలు: అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, అప్పు పడడం. ధనమున్నవాడు మరింత ధనాశతో అప్పిస్తాడు, అది చికాకే. తీసుకున్నవాడు ఇస్తాడో లేదో అనే బెంగ ఎగ్గొట్టి పారిపోవచ్చు కూడా. అప్పు తీసుకోవడం రెండోది. దీనిలో వాయిదాలు కట్టాలి, వడ్డీ చెల్లించాలి. మూడోది మరీ ఘోరం. తాహతకు మించి అప్పు చేసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. దీనివల్ల పరువు పోవచ్చు, భరించలేక ఆత్మహత్యలకు పాల్పడవచ్చు. వర్తమాన కాలంలో జరుగుతున్న రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యలు అప్పుల చావులే. అప్పు ఇచ్చినా తీసుకున్నా మనశ్శాంతి పోతుంది, ముఖ్యంగా తీసుకున్నప్పుడు. అందుకే వేమన అప్పులేనివాడు ధనవంతుడికన్నా ఎక్కువ సంతోషంగా ఉంటాడు అంటున్నాడు. అందుకే అధిక సంపన్నుడయ్యాడు. తప్పు అంటే పొరపాటే, కానీ దీనిలో కూడా పలు రకాలు. తెలిసి తెలియక చేసే తప్పులు కొన్ని, ఇతరులకు హాని చెడు చేసేవి మరికొన్ని. అయితే తెలియక చేసే తప్పులకు నిరంతరం కుమిలిపోక ముందు ముందు జరగకుండా జాగ్రత్త వహించాలి. ప్రపంచంలో అసలే తప్పు చేయని వారు ఉండరు కదా అని ఈ వేమన సాంత్వన. గొప్ప ఆలోచనల వల్ల కీర్తి ప్రతిష్టలు అబ్బుతాయి. అల్పంగా ప్రవర్తించి వాటిని పాడు చేసుకోవటం అజ్ఞానం అంటున్నాడు. ఇది ఒక విధంగా హెచ్చరిక.